एमएलसी ఎన్నికల్లో అన్ని వర్గాల వారికి సీఎం జగన్ న్యాయం చేశారని మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇతర నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రణాళిక రూపొందించామని ఆయన తెలిపారు. రేపు ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రక్రియ ప్రారంభం కావడం, నోటిఫికేషన్ విడుదల కావడం, నామినేషన్ పర్వం కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి పెద్దపీట వేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఆ లక్ష్యంలో కొనసాగింపుగా ఈరోజు వచ్చినటువంటి దాదాపుగా 18 గవర్నర్ కోట గాని ఎమ్మెల్యేస్ కోట గాని స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కోటకు సంబంధించి గాని అధిక శాతములో 60% పైచిలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. అందులో భాగంగా ఈరోజు శాసన మండలికి సంబంధించినటువంటి ఇతర టీచర్లకు సంబంధించి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎన్నికలు కూడా రేపు 13వ తేదీ నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పరిశీలకులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి కానీ తూర్పు రాయలసీమకు సంబంధించి జరిగేటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్